విలువైన మాటలు మేము ధ్యానించడానికి మీ కుమారుల ద్వారా వినిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతులకు మేము వెళ్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. చెబుతున్న ప్రతి విషయం మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచేలా జ్ఞానయుక్తమైన మనసుతో మాట్లాడడానికి మా ఎందు మీరే ఉండి నడిపిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకుని దాని ప్రకారం ఫలాలను తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీద మా బ్రతుకుని కొనసాగించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని ఈ సన్నిధిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. చరిత్రలో దాగిన అనేక విషయాలు మేము ధ్యానించుండగా మానవ ఆలోచనతో ఏ విషయాన్ని మేము అర్థం చేసుకోకుండా కేవలం మీరు ఎలా అయితే మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ప్రతి విషయాన్ని మీ మనసుతో కొలమానం చేసుకుంటూ అర్థం చేసుకుని ముందుకు కొనసాగడానికి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామమున శుభవందనములు. ఆసియా సాధనలో అసూలు వేసిన అమరవీరులు విలువైన సంగతులు విశ్వాసులు గూర్చిన వారి యొక్క జీవిత యొక్క పరంపరను గూర్చిన అనేక సంగతులు మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన ఈ 3 దినాలలో సమయాన్ని మనం అర్థంగా ఉపయోగించకుండా కేవలం ఆయన ఇచ్చిన గ్రంథం నుండి మనం నేర్చుకోవాలని ఆయన ఇష్టపడిన ఈ సమయాన్ని వచ్చి జ్ఞానం కలిగిన పిల్లలుగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. అమరవీరులు అనగానే చరిత్రలో చాలామంది సమాజం గుర్తిస్తుంది. ప్రపంచ పట్టంపై స్వతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించిన అనేక మందిని ఈ సమాజం అమరవీరులు అంటుంది. బైబిల్ కొరమానంలో ఎవరు అమరవీరులు అని బైబిల్ని ప్రశ్నించగలిగితే ప్రపంచ పటం మీద నెత్తిని ఒలికించిన ఏ ఒక్కని జీవితం గురించి బైబిల్ మాట్లాడదు అని సౌండ్ పెట్టడం వచ్చింది. సమాజంలో చాలామంది అమరవీరులు మనకు కనబడుతుంటారు. రాష్ట్రానికి ప్రత్యేక ఉదయమని రాస్తారోకలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తూ వాదం వచ్చేంత వరకు ప్రాణాలు నడిపిస్తామన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేశాన్ని కాపాడడానికి రాతి యుగం దగ్గర నుండి ఈ సైబర్ యుగం వరకు సైనికులుగా అనేక మంది బలైపోతున్న వీరులు గూర్చి బైబిల్ మాట్లాడుతూ కులానికి ప్రత్యేక ఉదయమని రిజర్వేషన్ లేకపోతే మా కులాన్ని సమాజం గుర్తించదని ప్రభుత్వాన్ని ముక్కు పిండేలా ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఆస్తులను అక్రమంగా కొల్లగొడుతున్న అడ్డుగోలు మోకుమ్మడి సమాజం గురించి బైబిల్ మాట్లాడుతూ ఎందుకంటే ఇవన్నీ సూర్యుని కింద జరుగుతున్న వ్యర్థమైన సంగతులు. సూర్యుని కింద జరుగుతున్న ఈ వ్యర్థమైన సంగతులను గురించి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అంది బైబిల్ వ్యర్థులు అని. కానీ సమాజం అలాంటి పోరాట పటిమ కలిగిన వారిని అమరవీరులు అంది. బైబిల్ కొలమానంలో వీరుడన్న దానికి డెఫినేషన్ వేరు, సమాజంలో ఉన్న డెఫినేషన్ వేరు. ఏదో లక్ష్యం కొరకు తన జీవితాన్ని అర్పణగా చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈరోజు అమరవీరులు అంటారు. కానీ బైబిల్ మనం ధ్యానించగలిగితే అమరుడు అన్నవాడు ఎప్పటికీ చరిత్రలో జీవిస్తూ ఉన్నవాడే అమరుడు అంటుంది బైబిల్. అమరత్వం కలిగిన దేవుని కొరకు, అదృశ్య దేవుని కొరకు తమ జీవితాన్ని దారబోసిన అనేక మంది భక్తులని అమరులు అంది బైబిల్.
వారిని గురించి ధర్మశాస్త్రం తెలిసిన పండితులకు ఒక అధ్యాయాన్ని దేవుడు రాయించాడు మహాజ్ఞాని అయిన పౌలు ద్వారా. చూద్దాం ఒకసారి. అపోస్తుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నుండి ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఎవరు విశ్వాసవీరులని బైబిల్ అడిగితే ప్రధానమైన కొందరు వ్యక్తులను బైబిల్ పరిచయం చేస్తుంది. ఆ పరిచయం చేయబడుతున్న వ్యక్తులు కూడా ఇది పౌరాణిక గాథలు కథలకు సంబంధించిన వ్యక్తులు కాదు. సమాజంలో వారి జీవితాల్ని చరిత్రలో దేవుని కొరకు అంకితం చేసిన పచ్చి నిజాలతో కూడిన జీవితాలు అవి. అలాంటి వారిని గురించి బైబిల్ మాట్లాడుతూ వీరు విశ్వాస వీరులు అంది. మరో మాటలో మాట్లాడుకోవాలంటే అమర వీరులు అంది. ఇంకా ఏమి చెప్పదు నువ్వు, అనేక సంగతులు ఉన్న వీరి గురించి మాట్లాడడానికి అయినను సమయము చాలదు. నిజమే, ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి, ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానించడానికి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు సరిపోవండి. 365 రోజులు మాట్లాడుకున్న ఈ భక్తుని గురించి తరగని సంగతులు అనేకమైనవి బైబిల్లో ఉన్నాయి. మనకి ఈ వారం లేదా ఈ రోజు ఈ మొదటి దినం మనకి పరిచయం అవుతున్న వ్యక్తి బలవంతుడైన సంసోను. చాలా మందికి తెలుసు ఈయన గురించి. సంసోను అనగానే అందరికీ తెలుసు ఆయన దలీల వలలో పడిపోయాడు అని. సంసోను యొక్క జీవితం ఎలా ఆరిపోయిందని ఎవరినైనా అడిగితే దలీల వలన ఆరిపోయిందని అందరూ చెబుతారండి. కానీ బైబిల్ అలా చెప్పలేదు. దలీల వలనే సంసోను జీవితం ఆగిపోయింది అనుకుంటే బైబిల్ని పూర్తిగా ఆలోచించలేదని మాత్రం ప్రశ్నించుకోవాలి. దలీల దగ్గర ఆరిపోయినది చివరి దశ. దలీల దగ్గరికి రాక మునిపే సంసోను ఎలుగు తగ్గడం ప్రారంభమైంది. ఎందుకు ఈయన గురించి మాట్లాడుతున్నా అంటే ఈ విశ్వాస వీరుల పట్టికలో, ఈ అమరవీరుల పట్టికలో ఈయన పేరుని గ్రంథకర్త మెన్షన్ చేశాడు, గుర్తు చేశాడు. ఆయన పేరును గుర్తు చేశాడు కనుక ఆయన జీవితాన్ని మనం ధ్యానించగలిగితే ఈ నవతరానికి నిలువెత్తు సాక్ష్యంగా మంచి నిదర్శనంగా కనబడే వ్యక్తే ఈ సంసోను. ఈయన గురించి మనకు తెలియాలంటే ఈయనకి ముందు జరిగిన కొన్ని పరిస్థితులు మనకు తెలియాలి. అది క్రీస్తు పూర్వం 1375 నుండి 1050 మధ్యకాలం, చరిత్రలో లెక్కించిన కాలం. సుమారు 325 సంవత్సరాల ఈ మధ్య కాలంలో న్యాయాధిపతుల యొక్క పరంపర జరిగింది. ఎవరు న్యాయాధిపతులు? యెహోషువ కాలం తర్వాత సరైన నాయకత్వం లేనప్పుడు ప్రతిష్ట జనాంగంగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులందరూ నీచమైన సంస్కృతి వైపుకు తిరగడం ప్రారంభించారు. దేవుడు కోరుకున్న నాగరికత కన్నా దేవునికి నచ్చని నాగరికత వైపుకు మళ్ళడం ప్రతిష్ట జనాంగం నేర్చుకుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పంపించిన ప్రతినిధులే ఈ న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి ఈ సంసోను. ఈయన 24వ న్యాయాధిపతి. సంసోను అన్న పేరుకి అర్థం సూర్యుడు అని అర్థం, వెలిగేవాడు. సూర్యుడైన వాడు ఒకరోజు ఆరిపోయాడు. ఎలా ఆరిపోయాడు? అందరూ చెబుతారు దలీల దగ్గర ఆరిపోయాడని. కాదు, ఆయన ఆరిపోయినది లేదా ఆయన వెలుగు తగ్గినది ఒక స్త్రీ దగ్గర అనుకుంటే అది సరైన సమాధానం కాదు. ఆయన వెలుగు అంచెలంచెలుగా తగ్గిపోయింది.
చరిత్రలో దేవుడు గుర్తు చేస్తున్న ఈ మహాభక్తుడు బలాఢ్యుడు, ఈయన బలం ఏంటో ఈయనకి తెలియని ఒక బలవంతుడు. ఈయన గురించి మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్ళగలిగితే, ఈయనకున్న పేరే సూర్యుడు. సూర్యుడు అన్న పేరు ఎవరిది బైబిల్లో ప్రధానంగా? యేసుక్రీస్తుది. చదవరు ఎప్పుడైనా బైబిల్లో? సూర్యుడు అన్న ఈ పేరు సాక్షాత్తు సర్వోన్న దేవుని కుమారునిది. ఆ పేరుని దేవుడు సంసోనికి పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తుకి సంసోను ముంగుర్తుగా ఉండాలన్నది దైవేచ్ఛ. అంటే క్రీస్తుకు ముందే క్రీస్తు లక్షణాలను చూపించవలసిన ఒక మహావీరుడు సంసోను. సూర్యుడు అన్న పదం సంసోనిదైతే, నీతి సూర్యుడు అన్న పదం క్రీస్తుది. అది మలాకి 4:4. ఈ నీతి సూర్యుని యొక్క ముంగుర్తే సంసోను. మనకు బాగా అర్థం కావాలి అంటే నీతికి అధిపతి యేసుక్రీస్తు. ఆ రోజు ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఇశ్రాయేలు రక్షించడానికి 24వ అధిపతి న్యాయాధిపతి సంసోను. పాపాల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు పరిశుద్ధులుగా చేయడానికి. ప్రతిష్ట జనాంగాన్ని పాపాత్ములైన ఫిలిస్తీన్ల నుండి కాపాడడానికి దేవుడు పుట్టించిన నాయకుడే సంసోను. ఇలా ఈ కొలమానంలో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే క్రీస్తుకి సంసోనికి ఏవో దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా దేవుని గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. దేవుడు అనుకున్న కలలన్నీ అర్ధాంతరంగా కారరాసిన వ్యక్తి సంసోను. అది సంసోనులోనే కాదు, నీలో నాలో కూడా యేసు ఛాయలు కనబడాలన్నది దైవ నిర్ణయం. ప్రతి మనుషునందు క్రీస్తు స్వరూపం కనబడాలన్నది దేవుని యొక్క ఆవేదన, అనాది సంకల్పం. కానీ ఈ బలాఢ్యుడైన వాడు లోక సంబంధమైన ఆశయాల వైపుకి మళ్ళిపోయాడు. ఈయన యొక్క జననం ఎంత ఇలువైనదో మనకు తెలియాలి అంటే ఈయన పుట్టుకకు ముందున్న కొన్ని పరిస్థితులు మనకు తెలియాలి. సంసోను యొక్క పుట్టుక జరుగుతున్న ఆ కాలంలో ఫిలిస్తీన్ల యొక్క ప్రాబల్యం ఇశ్రాయేల్ మీద బలంగా ఉంది. జగత్తుకు కొంత చరిత్రకు సంబంధించింది. అప్పటికే యోషువ నాయకత్వం తర్వాత అన్యుల వైపుకి ఇశ్రాయేల్ మళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో సహించిన దేవుడు అన్ని రాజుల పాలన కింద 18 సంవత్సరాలు మట్టి కరిపించేశాడు ఇశ్రాయేలీయుల్ని. ఆ మట్టి తింటున్న ఆ దినాలలో దేవునికి మొరపెట్టి, తండ్రి మేము తప్పు చేసాం మమ్మల్ని విడిపించు అన్నప్పుడు మరలా పాడుదేలు ప్రవేశించి పాలస్తీనలో స్వతంత్రమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కక్కిన వాంతికి కుక్క మరలా తిరిగినట్టు ఇశ్రాయేలులు మరలా నీచమైన సంస్కృతిని అలవాటు చేసుకోవడం ప్రారంభించారు. తట్టుకోలేకపోయాడు దేవుడు. అవి ఎంత నీచమైన సంస్కృతి తెలుసా? అన్యజనుల ఆచారాలు, పసి పిల్లలని విగ్రహాలకు బలిస్తారు, పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యక్రమాలు చేస్తారు, స్త్రీలు సైతం జంతువులతో సంభోగం జరిగించేవారు, విగ్రహాల కింద పచ్చని చెట్ల కింద వ్యభిచారం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండే విగ్రహానికి ఆరాధన కామ భంగిములతో జరిగించేవారు. అలాంటి నాగరికత వైపుకి ఇశ్రాయేలు మగ్గుతున్నప్పుడు ఉగ్రుడైన దేవుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేశాడు మట్టి తినిపించడానికి. పాలుదేలు పాలస్తీన కింద ఉన్నప్పుడు ఆ ఇలువ తెలియని ఈ ప్రతిష్ట జనాంగం దేవుణ్ణి మరిసి నీసమైన సంస్కృతి ఉన్నప్పుడు బుద్ధి చెప్పడానికి ఫిలిస్తీన్లకి 40 సంవత్సరాలు అప్పగిస్తే 40 సంవత్సరాల్లో ఫిలిస్తీన్లు దాసుల్ని కాదు కదా పశువులుగా మార్చేశారు ఇశ్రాయేలందరినీ. పశువుల కన్నా ఏనంగా మనిషిని మనిషిగా చూడకుండా ఇశ్రాయేలందరినీ నీచమైన కార్యాల వైపుకు మళ్లించడం ప్రారంభించాను. అలాంటప్పుడు ఆర్తనాదాలు మరలా పరలోకానికి నిపించేలా ఘోషించారు ఇశ్రాయేలీయులు. తండ్రి తప్పు చేశాం, తండ్రి మమ్మల్ని క్షమించు, ఈ ఫిలిస్తీన్ల యొక్క బంధకారం నుండి అంధకారం నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక విమోచకుడు మాకు కావాలి.
మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని నడిపించడానికి ఒక సూర్యుడు మాకు అవసరం. మమ్మల్ని విడిపించడానికి ఒక నాయకుడిని మా కళ్ళ ముందు చూపించు తండ్రి అని ప్రార్థనలు సంవత్సరాల తరబడి చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వెనుకున్న జవాబే సంసోని యొక్క పుట్టుక. అది సంసోను రాక. దేవునికి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేరాయో సరాసరి పరలోకములో ఉన్న దేవదూత భూలోకం మీదకి సమాచారాన్ని తీసుకొచ్చింది. మనోహ భార్య దగ్గరకు వచ్చింది, నువ్వు గర్భం లేకుండా ఉన్నావు కదా. అవును, నీకు విషయం చెబుతాను, నువ్వు గర్భవతులు కాబోతున్నావు. మాట లేదు, చూపు లేదు, చూస్తే మనిషి ఆకారం లేని ఆకారం కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటిది? దేవదూత. అలాంటి దేవదూత కళ్ళ ముందు నిలబడినప్పుడు చెబుతుంది, ఒక బలాఢ్యుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు, అతడు మహావీరుడు. గర్భం లేని నీ ఆవేదనను చూశాను, స్వతంత్రం లేని ఇశ్రాయేలు యొక్క ప్రార్థనలు విన్నాను. ఈ రెండిటి నడుమ ఒక మహావీరుని జననం జరగబోతుంది. వాడి నీ గర్భంలో పడినప్పుడు నువ్వు ద్రాక్షరసం కానీ మద్యము కానీ ద్రాక్షానికి సంబంధించిన దేనిని నువ్వు ముట్టుకునకూడదు. ఎందుకు? వస్తున్నవాడు ఇశ్రాయేలుకి ఎలుగులు తెచ్చేవాడు. చూడండి ఒకసారి నాయకత్వ గ్రంథం 13వ అధ్యాయం. నాయకత్వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుండి, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము. అంటే ఎప్పుడైనా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు? గర్భాన పడుతున్న శిశువుని గుర్చి కన్న తల్లికి పరలోకం నుండి వచ్చిన దేవదూత హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏ విషయంలో? తినే విషయంలో, త్రాగే విషయంలో. నువ్వు ద్రాక్షరసం ముట్టడానికి వీల్లేదు. నీ గర్భాన పుడుతున్న వాడిని గుర్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నీకు అసలు అవకాశం లేదు. అంటే గర్భంలో పుడుతున్నప్పుడే దేవుని కొరకు ప్రత్యేకంగా నియమింపబడుతున్న వాడే చెప్పండి సంసోను. అంటే భూమి మీదకి రాకమునిపే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీర్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఈయన యొక్క ఏర్పాటు ఎక్కడి నుండి జరుగుతుందో చూడండి. పరలోకంలో ఆలోచన శాసనాలు అయితే భూలోకం వచ్చేసరికి దాన్ని ఆచరించమని చెబుతుంది దేవదూత. ఈయన పుట్టుకకు జరగక మునిపే గర్భం నుండే ఈయన ప్రత్యేకింపబడిన వ్యక్తి. ద్రాక్షరసం తాగడానికి వీల్లేదు. ఎందుకు ద్రాక్షరసం తాగొద్దని తెలుసా? ద్రాక్షరసంలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది మురిగితే మద్యం అవుతుంది. ఆ మద్యానికి అలవాటైతే మద్యానికి బానిసైన వాడు లక్ష్యాన్ని మర్చిపోతాడు. జాగ్రత్తగా వినాలి. మద్యానికి దాసుడైన వాడు కట్టడాలను మరుస్తాడు, తన వెళ్ళాల్సిన గమ్యాన్ని మరుస్తాడు. తన హృదయానికి లోక సంబంధమైన ఆనందాన్ని ఇస్తుంది. మీకు బాగా అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి సంఖ్యాకాండం అంతా 6వ అధ్యాయం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే 6వ అంతా నాజీరు ఎలా ఉండాలో అక్షర రూపంలో సత్యం మనం ఘోషిస్తూ పలకరిస్తుంటుంది. ఆ చదువుతున్నప్పుడు అదే ఆజ్ఞను, ఆ మోసే చెప్పిన ఆజ్ఞను మరలా దేవదూత తల్లిదండ్రులకు గుర్తు చేస్తుంది. నువ్వు మద్యాన్ని తాగడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు. ఎందుకంటే లోనున్నవాడు దానికి అలవాటు పడితే వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత నా కట్టడలను మరిచిపోతాడు. ఇది నేను చెబుతున్న మాట కాదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం, త్రాగిన ఎడల వాళ్ళు కట్టడలను మరుసుదురు. చూసారా?
త్రాగిన ఎడల వారు కట్టడలు మరుదురు. ఏమి త్రాగిన ఎడల? ద్రాక్ష రసాన్ని మద్యాన్ని సేకరించిన వ్యక్తి కట్టడలను మరిచిపోతాడు. సంసోన్ అన్నవాడు కట్టడలతో నియమింపబడుతున్న వ్యక్తి, దేవుని ఆజ్ఞలకు లోబడవలసిన వ్యక్తి. అలా లోబడవలసిన వ్యక్తి మద్యానికి బానిసైతే ఏం మరిచిపోతాడు చెప్పండి? కట్టడ దేవుని ఆజ్ఞలను దేవుని ఆలోచనలను పక్కన పెట్టేస్తాడంటే. ఎందుకు తాగొద్దన్నాడు తెలుసా? నాజీర్ని, నాజీరైన వాడు దేవుని యందే ఆనందించాలి. ఒక సంబంధమైన ఏ విషయంలో ఆనందమే ఉండకూడదు. లోక సంబంధమైన పానీయంలో, లోక సంబంధమైన తిండి కార్యక్రమంలో దేవుని కొరకు నిలబడిన వాడు ఎప్పుడు ఆనందించకూడదన్నది దేవుని నిర్ణయం. అందుకే నువ్వు తాగొద్దు, నువ్వు నా కొరకు నిలబడాలి అంటే ఈ పదార్థాలన్నిటికీ దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఇశ్రాయేలీయులకి ఎలుగునివ్వవలసిన వాడివి, నిలబడాల్సిన వాడివి. నువ్వే మద్యానికి దాసుడు అయితే ఇంకెక్కడ నువ్వు సమాజానికి ఎలుగునిచ్చేది? నువ్వే బురదలో ఉండి మరొకరిని బురదలో నుంచి లాగుదనంటే ఎంత కుదరదు, జరగదు. అందుకే అంటున్నాడు, మద్యంధులకు వెళ్ళొద్దమ్మా, నువ్వు గర్భానున్నవాడు, ప్రత్యేకింపబడినవాడు. మరొక విషయం చెప్పాడు, వాడి తలకి మంగళకత్తి వేయకూడదు. మంగళకత్తి వేయకూడదు అంటే హెయిర్ కటింగ్ జరగడానికి వీల్లేదు. అసలు తలని ఎందుకు కట్ చేయొద్దు అన్నట్టు ఎప్పుడన్నా ఆలోచించారా? స్టైల్ కొట్టదన్నా కాదు. బైబిల్ని మనం ప్రశ్నించి వెళితే బైబిల్లోనే మరొక మాట ఉంది, కొరింది 11 అధ్యాయం అనుకుంటా, పురుషుడు తలన పెంచుకోవడం అవమానం. పురుషుడు తల పెంచుకోవడం అవమానం. పురుషుడు తల పెంచుకోవడం అవమానం అయితే సంసోన్ని ఎందుకు తల పెంచుకోమంటున్నాడు? బైబిల్ మీద పట్టుంటే ఇప్పటికే పట్టేసుకోవాలి మీరు. పురుషుడు తలన పెంచడం అవమానం అన్నాడు. అవమానమైన దాన్ని నాజీరైన వాణ్ణి ఎందుకు ఆశ్రయించమంటున్నాడు? ఎందుకో తెలుసా? ప్రత్యేకింపబడిన వాడంటే దేవుని కొరకు అవమానింపబడవలసిన పరిస్థితుల్లో నిలబడాల్సిన వాడు, సమాజానికి వేరుగా ఉండవలసిన వాడు. తన వేషధారణ కానీ, తన భాషా శైలి కానీ, తన తిండి కార్యక్రమం కానీ, తన ఉండే ప్రదేశం కానీ ప్రత్యేకమైనది. దేవుని కొరకు నిలబడిన వాడు, నాజీర్ అన్నవాడు సమాజానికి ఒక వేడుక లాంటి వాడు. అందుకే బాప్తిస్మ యోహాను చూడండి, అతను పెరిగిన విధానం కానీ, ఆయన తింటున్న కార్యక్రమం కానీ, ఆయన ధరించిన వస్త్రాలు కానీ మనం చూస్తున్నప్పుడు సమాజానికి వేరుగా ఉంటాయి. ఎందుకు? ఆయన కూడా నాజీరు. ఆయన నిలబడినప్పుడు సమాజానికి వేరు. సమాజం అంతా పట్టణాల్లో నివసిస్తే ఈయన ఇల్లు అరణ్యంలో నివసించేవాడు. సమాజం అంతా నిలువుటంగిలు ధరిస్తే ఈయన తోల బట్టను ధరించేవాడు. సమాజం అంతా మంచి ఆహారాన్ని తింటుంటే అడవి తేనెను తాగి మిడతలు తినేవాడు. ఎందుకు? నాజీరైన వాడు సమాజానికి ప్రత్యేకమైన వాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడవలసిన వాడు. నిజమే కదా, సమాజంతో మనం కలిసిపోయి సమాజంలాగే మనం ఉంటే నీకు సమాజానికి తేడా ఏముంది చెప్పు? ఒక విషయం చెప్పనా, నాజీర్ అంటే పాత నిబంధనకు సంబంధించింది అనుకోకండి. నాజీర్ అనేది క్రైస్తవ్యానికి మూల పునాది లాంటిది. ఈరోజు సమాజంలో క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండాలన్నది ధర్మశాస్త్రంలో అఆల లాంటిది నాజీర్ అనేది. ఆ రోజు నుంచి దిద్దించుకుంటూ దేవుడు రాగలిగితే కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిపూర్ణమైన అర్థం, క్రైస్తవుడు ప్రత్యేకింపబడిన వాడు, వాడికి లోకంతో ఉండే సంబంధం లేదు. ఆ రోజు నాజీర్ అన్నవాడు ఈరోజు క్రైస్తవునికి ముందులో ఉన్న సింబాలిక్. ఇదండి, అప్పటి నుండి దేవుడు ఎదురు చూస్తున్న ఈ కళలన్నీ సంసోన్లో చూడాలనుకున్నాడు. మొట్టమొదటిసారిగా అనేక మంది న్యాయాధిపతులు వచ్చినప్పుడు ఏ న్యాయాధిపతికి లేని విలువైన వరాలన్నీ ఒక్క సంసోనికే ఇచ్చాడు. కానీ విలువ తెలియని వాడు ఎలా ఉపయోగించాడు తెలుసా? ఆ వరంతో ఆటలాడాడు. సేమ్ ఈ 21వ శతాబ్ద నవబోధకులకి నిలువెత్తి సాక్ష్యం సంసోని జీవితం.
దేవుని పిల్లలుగా పిలవబడుతున్న ఈ నవతరం క్రైస్తవులకి ఒక మంచి జీవిత సాక్ష్యం సంసోనండి. ఈరోజు మనకిచ్చిన స్థానాన్ని, క్రీస్తు ఇచ్చిన కృపని ఎరుగుక మనం ఎలా కాలరాసి దానితో ఆటలాడుతున్నామో, ఆ రోజు సంసోను కూడా అదే చేశాడు. అదే ఈరోజు చేస్తున్న వారే ఆ రోజు సంసోను కూడా చేశాడండి. తనకిచ్చిన ఇలువుని ఎరుగక దానితోనే కామ వికారమైన అనేక భంగిమలు జరిగించాడు. చదువుతుంటేనే హృదయం అంత బరువైపోతుంటుందండి. ఆయన జీవితం ఒకటా రెండా? అందరు అంటారు దళిల దగ్గర పడిపోయాడు. కాదు, అది అసలు బైబిల్ సమాధానమే కాదు. ఆయన పడింది సంసోను దళిల దగ్గర కాదు, ఎప్పటి నుండో పడిపోయాడండి. దేవుడు ఒక విషయం చెప్పిన దేవుడు ఒకేసారి వెంటనే దూరం అయిపోడు. చూస్తాడు 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 మారతాడు మారతాడు మారత మారతారనుకుంటాడు. మారలేనప్పుడు చివరిగా వదిలేస్తాడు. ఆ వదిలేసిన చివరి దశే దళిల దగ్గర మనకు కనబడుతుంది. ఎన్నిసార్లండి సూర్యుడిగా ఎలగాల్సిన ఈయన చీకటి కమ్ముకోవడం ప్రారంభమైంది. ఒక విషయం చెప్పిన తన బలం ఏంటో తనకే తెలియదండి. సంసోనుకున్న బలం ఎందులో ఉందని ఎవరినైనా అడగండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందులో ఉందో చెప్పండి. తనలో ఉందని చెబుతామండి, మనకి బైబిల్ తెలియదు. సంసోనుకున్న బలం ఎందులో ఉంది? దేహంలో ఉందా తలలో ఉందా? మనకే అనుమానం. ఆ రోజు పొందుకున్నవాడికి ఆయనకి తెలియలేదు. ఈరోజు చదువుకోవాలి దృష్టాంతాలు కానీ దేవుడు ఎదురు చూస్తున్న మనకి తెలియలేదండి. ఏంటో కానీ దేవుని విషయాలు సమాజానికి అప్పటి నుండి ఎప్పటి వరకు అర్థం కావండి. ఇప్పుడు పట్టుకున్నవారు సంసోను చూసి జాగ్రత్త కలిగి ఉంటారు అనుకుంటే మీరు అసలా ఉండరు. ఏంటో, అందుకే ఈయన గురించి మొదటి దినాన్ని పరిచయం చేయాలనుకున్నాం. చూద్దాం ఈయన జీవితం ఎలా ఉందో, ఈయన జీవితం ఒక్కొక్కటిగా ఎలా కనబడుతుందో ముందుకెళ్దాం. నాయుధపుత్రుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి. సంసోను ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకడిని చూసిను. అతడు తిరిగి వచ్చి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూసి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులకు అనగా, వారు నువ్వు స్వజంలో కుమార్తెలనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో కన్యకలను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా? చూడండి, ప్రత్యేకింపబడినవాడవయ్యా సంసోను అని చెబితే ఈయనేమంటున్నాడు తెలుసా? నాకు సదీమణి కావాలంటున్నాడు. చూసారా, ప్రత్యేకింపబడినవాడు. తిండి కార్యక్రమంలో, తాగే కార్యక్రమంలో, నువ్వు ఉండే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉండాలండి. నాకు వివాహం కావాలి. సరే వివాహం కోరావులే అనుకుంటే ఎవరిని కోరుతున్నాడు? అన్ని స్త్రీని. నేను అడుగుతున్నాను, అసలు సంసోను మొదటిలో విశ్వాసే కాదండి. విశ్వాసవీరుల పట్టికలో కనబడుతున్న ఈయన మొదటి దశ అసలు ఈయన విశ్వాసి కాడు, దేవుణ్ణి అనుభవిస్తున్న వ్యక్తి కాదు. అసలు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలన్న కనీస కుతూహలం లేనివాడు సంసోను. నేను ఒక దాని చూసిదిని, చూస్తే ఏం జరిగింది? గుచ్చుకుంది. చాలా మంది అంటుంటారు, చూసారా, ఏరా అమ్మాయి నీకు నచ్చలేదంటే గుచ్చుకోలేదట, అందుకే పెళ్లి చేసుకోడట. ఈయన గుచ్చుకుంది ఎవరికి? సంసోను గారికి. ఇదిగో నేను ఒక దానిని సూచితిని, నాకు దాన్ని పెళ్లి చేయవద్దు. సున్నితి లేని జనాంగం నుండి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలీయులకి వివాహం చేసుకోవడానికి స్త్రీలు లేరని అన్ని స్త్రీలు తెచ్చుకుంటున్నాడండి. తెచ్చుకొని వివాహ కార్యక్రమం జరిగించాలనుకుంటున్నాడు. సరేలే మనోడు కాదనలేకపోతున్నాడని అమ్మా నాన్న ఒప్పుకొని ముందుకెళ్తున్నారే కానీ అక్కడే సంసోనికి వెలుగు తగ్గిపోతుందన్న సంగతి మనకు బాహాటంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా?
నా కట్టడలను పాటించాలన్నది ఆయన పుట్టక మునుపే దేవుడు అనుకున్న నిర్ణయం. ఇస్రాయేలులో ఎవరు కూడా అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదన్నది ధర్మశాస్త్రంలో ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఉల్లంఘిస్తున్నాడంటే సంసోను ఎలుగు వస్తుందా పోతుందా చెప్పండి? పోతుందండి. ద్వితీయ ఉపదేశకాండ 7:3 మనం చూసినప్పుడు మనకు కనబడుతుంటుంది, అన్య స్త్రీని ఇశ్రాయేలు వివాహం చేసుకునకూడదు. అన్య స్త్రీని ఇశ్రాయేలు వివాహం చేసుకునకూడదు. వివాహం చేసుకునకూడదని దేవుడు జీవ జారీ చేస్తే మనోడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉల్లంఘిస్తున్నాడు. సూర్యునికి వెలుగు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. పోనీలే ఏదో జరిగిందిలే అని ముందుకు వెళ్ళుకుంటూ వెళుతుంటే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఈ పేరెంట్ కార్యక్రమానికి తల్లిదండ్రులను తీసుకుని వస్తుంటారు చూసారా? ఈసీనే కాపీ చేశారు. ఎరిక్లెస్ కానీ తెలుగులో ఉన్న అడవి దొంగ కానీ ప్రతి దానిలో ఇదే సందర్భం గుర్తు చేసుకుంటారండి. ఆ రోజు సంసోనుకున్న బలం భుజబలం కాదు, ఆ రోజు సంసోనుకున్న బలం తలబలం కాదు, ఆ రోజు సంసోనుకున్న బలం అది పరిశుద్ధాత్మని యొక్క బలం. అది లేకుండా ఈరోజు ఎవరినైనా సింహంతో దెబ్బలాడమంటే తెర తిరిగిపోద్ది. మీకు అర్థమవుతుందా? తెర తిరిగిపోద్ది, పేడ దర్శిపోద్ది. ఎలమండి సింహం దగ్గరికి? కానీ అది తీసుకొస్తుంటారు. ఆయన కొట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రోజు దేవుని పక్షాన నిలబడిన ఇశ్రాయేలుకు ఒక వెలుగు రేఖ. ఆయన నిలబడిన తర్వాత ఆయన వెళుతున్న లోక సంబంధమైన కార్యక్రమంలో ఆయన ప్రాణానికి ముప్పు వచ్చేసరికి, ఆత్మ ఆవేశం జరిగేసరికి ఒంట చేత్తో సింహాన్ని మట్టి వరకు చేశాడు. సరేలే జరిగిందిలే, ఎక్కడైనా నా కుమారుడు నా అవకాశాన్ని తెలుసుకుంటాడని మరలా వెనక్కి మళ్ళుతాడని దేవుడు ఆలోచించినట్టుగా మనకు ఆ లోతుల్లోకి వెళ్ళి కనబడుతుంటుందండి. కానీ ముందుకు కొనసాగుతూనే పెండ్లు కుమారు ఇంటికి వెళ్ళి ఇందు కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసు? ఒకరోజు మరలా తిరిగి వెళుతున్నప్పుడు ఆ చచ్చిన సింహం కలేబారంలో తిని పొట్టు పడుతుంది. ఆ తేనె తిని తన తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. నేను అడుగుతున్నాను, నాజీరికి ప్రత్యేకంగా నియమింపబడిన వాడు చచ్చిన ఏ శవాన్ని ముట్టుకోకూడదన్న ఆజ్ఞ, అది సంఖ్యాకాండం 6:7 మనకు కనబడుతుంది. నాజీరికి ప్రత్యేకంగా ఉన్నవాడు ఏ శవాన్ని ముట్టుకోకూడదు, ఏ శవాన్ని ముట్టుకోకూడదని దేవుడు అంటే శవంలో ఉన్నదాన్ని తింటున్నాడండి తను. చూసారు ఎలాంటి పనులు చేస్తున్నాడు? దేవుని స్థానం ఎలుగు తెలియని ఒక భయంకరమైన వ్యక్తి సంసోను. తనకిచ్చిన వరంతో ఆటలాడుతున్నాడు. తనకు నచ్చిన లోక సంబంధమైన ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. దేవుడిచ్చిన బలంతో సింహాన్ని కొట్టాడు. అదే పొగరుతో వివాహం చేసుకోవడానికి ముందుకెళ్తున్నాడు. జరిగిందిలే ఏదో అవుతుందని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు అన్యాయంగా లేనిపోని కట్టు కథ ఒకటి చెప్పి ఆ కథకి అర్థం చెప్పారని దానికి బహుమతి ఇవ్వడానికి అన్యాయంగా 30 మంది చంపేస్తాడు. ఆ వివాహ కార్యక్రమానికి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? అమాయకులైన 30 మంది చనిపోయారు. ఈ 30 మంది సాగు కార్యక్రమంతో ఆ పెళ్లి కార్యక్రమం ముడిపడితే కొద్ది కాలానికి ఆ వివాహ బంధం విడిపోయింది. ఎందుకో చెప్పనా? దేవునిని ఆనుకొనని ఏ బంధాలు చరిత్రలో నిలిచినట్టుగా బైబిల్ ఎక్కడా చెప్పలేదు. విశ్వాసి దేవుణ్ణి సంప్రదించి వివాహాలు చేసుకోవాలి. విశ్వాసి అన్నవానికి సమవుజ్జి విశ్వాసి. విశ్వాసి విశ్వాసుతోనే జత కలవాలి. కానీ సంసోను అవిశ్వాసుతో చేయగలుపుతున్నాడు, చివరికి జీవితాన్నే కలుపుతున్నాడు. ఆ పెళ్లి కార్యక్రమం కొరకు 30 మందిని అమాయకుని చంపేశాడు. కొద్ది కాలానికి ఆ జీవితం విడిపోయిందండి. ఆ కోపాన్ని తట్టుకోలేక ఫిలిస్తీన్ యొక్క పంట పొలాలన్నిటినీ తగలబెట్టేశాడు. పోనీలే ఇక్కడితో అయిపోయిందని దేవుడు మరలా ఎదురు చూస్తున్నప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి వైపుకు మళ్ళుతుంటాడు. ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు సంసోనికి దేవుడు ఎందుకు వరాన్ని ఇచ్చాడా అనిపిస్తుంటుందండి. చూద్దాం, అదే న్యాయాధిపతుల గ్రంథం
అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుండి, దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో లాలన చేసి, అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో, మేము ఎలా గెలవచ్చునో తెలుసుకొని మేము అతన్ని బంధించి అతని గర్వాన్ని అనుసుదము. చివరి స్టేజ్కి వచ్చాడంట. ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి దేవుళ్ళు నిలబడతాడని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు దెలీల అని ఒక స్త్రీ దేవుడు వచ్చాడు. దెలీల అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? వదలాడి. ఏలాడి కరెక్ట్ పేరండి ఆవిడకి. వగలాడి. వగలాడిని చూసి మన మగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా తనతో జతగట్టాలనుకుంటున్నాడు. జతగట్టడానికి వెళుతున్నప్పుడే వెంటనే ప్రశ్నిస్తుందండి, ఏమన్నా తెలుసా? ఫిలిస్తీయులు చెప్పిన సమాచారాన్ని బట్టి అడుగుతుంది, నీ బలం ఎందులో ఉంది? అంటే ఆ మాట విన్నంటనే అనుకోవాలి, ఏమని ఏమని అనుకోవాలి తెలుసా? ఇది నన్ను ఈ మాట అడుగుతుందంటే నా పక్కలో పొంచున్న ప్రమాదం అని ఆ రోజే గమనించాలండి. నన్ను చూడాలి, నా పరిస్థితులు చూడాలి. నా బలాన్ని అడుగుతుందంటే నా నుండి ఏదో విపత్తును కోరుకుంటుందన్న సంగతి అప్పుడే పట్టేలు సంస్థ. కానీ ఏంటో తెలుసా? కామ వాంఛ అనేది చిన్న గాలి కూతలా ప్రారంభమవుతుంది. అది పెరిగి పెరిగి పెను తుఫానై ఆ తుఫానుకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసేస్తుంది. సంసోనికి అదే జరిగింది. చిన్న కామ కోరిక అది పెద్దదయ్యేసరికి అక్రమ సంబంధం. ఆ అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్న ఆయన బహిరంగ కార్యక్రమాల బదులు ఏం చేస్తున్నాడో తెలుసు? తనతో సరసాలాడాలనుకుంటున్నాడు. దేవుడు అనుకున్న లక్ష్యాలన్నీ పక్కన పెట్టేశాడు. ద్రాక్షరసం జోలికి వెళ్ళొద్దన్నాడు, గిరజాలు కచ్చేయొద్దన్నాడు, అన్ని చెప్పినా దేవుని మనసును పెట్టిన వాడిగా మనం కనబడుతున్నాడండి. అసలు ప్రత్యేకింపబడిన వాడు వ్యభిచరించకూడదన్న ఆజ్ఞ కూడా బైబిల్లో ఉంది. అది 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ. ఈ ఆజ్ఞలన్నీ దాటుకుంటూ 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 దెలీలా దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? మనిద్దరం సంతోషిద్దాం అంటున్నాడు. అమ్మడు అడుగుతుంది, నీ బలం ఎందులో ఉంది అని. నేను అడుగుతున్నాను, అసలు ఆ రోజు సంసోను దగ్గరకు వచ్చింది దెలీలా కాదు, ఎవరు చెప్పండి? దయ్యం. సంసోను దగ్గరకు వచ్చింది అందరూ దెలీలా అనుకుంటారండి, నేను అలా అనుకున్నాను. ఆ రోజు సంసోను దగ్గరకు వచ్చింది దయ్యానికి ప్రతిరూపమైన దెలీలా. మీకు బాగా అర్థం కావాలంటే ఒకరోజు ఏదైనా వరం దగ్గరకు వచ్చింది సాతానుడా సర్పమా చెప్పండి? సర్పమా అన్నవంటే నీకు బైబిల్ బాగా తెలుసు అన్నమాట. సాతానుడు అంటే కరెక్ట్ సమాధానం. అది సాతానుడు సర్ప రూపంలో వచ్చాడు ఆ రోజు అవ్వ ఆదాముల దగ్గరికి. ఈరోజు సంసోను దగ్గరకు వస్తున్నాడు దెలీలా ద్వారా. ఇది దయ్యపు లీల. దెలీలా అనగానే దెయ్యానికి ప్రతినిధి వచ్చింది. వచ్చిందంటేనే అడుగుతుంది నీ బలం ఎందులో ఉంది. దెయ్యం ఎప్పుడు దేవుని పిల్లల కొరకు అదే ఎదురు చూస్తాడండి. వీడి వీక్నెస్ ఏంటి? వీడు ఎలా పడతాడు? ధనానిక కామానిక పరిస్థితులుగా ఓదాగా ఎలా పడతాడు? అండి ఈ లక్షణాలు ఎవరో చెప్పండి. దెయ్యాన్ని ఉండి ఈ దెయ్యాన లక్షణాన్ని పులుగుపుచ్చుకున్న ఈ దెలీల కళ్ళ ముందుకు వచ్చి అడుగుతుంది నీ బలం ఎందులో ఉంది అంటే. ఒక్కొక్కటికి ఏం చేస్తున్నాడు తెలుసా? నా బలం నాలో ఉందన్న విషయం తను అనుకుంటున్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? నాకు 7 నిరవంజజీవులను కడితే నేను బలహీనైపోతాను అన్నాడు. కొత్త తాడులు కడితే నేను బలహీనైపోతాను అన్నాడు. నా జడలను నా తలను జడలుగా మరిస్తే నేను బలహీనైపోతాను అన్నాడు. ఒక విషయం చెప్పనా, దేవుని అభిషేకంతో ఆటలాడుతున్నాడండి. ఎంత తప్పు చేస్తున్నాడు కనీసం, ఎంత తప్పు చేస్తున్నాడు. దేవుడిచ్చిన వరంతో ఆటలాడుతున్నాడు. ఎక్కడ ఏ విచారం చేయడానికి?
దేవుడిచ్చిన స్థానాన్ని వ్యభిచారం దగ్గర ఉపయోగిస్తున్నాడు. నాకు బలం ఉంది కదని దానితో వేలాకోలాలు ఆడడానికి తన బలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఏడు జువ్వలు అన్నాడు, జయించాడు. ఏడు కొత్త తాడులు అన్నాడు, జయించాడు. చివరికి దేవునికి ప్రతినిధిగా బంధంగా ఉన్న తలనే ముట్టుకునేలా చేశాడు. అంటే పోనీ అక్కడితో అయిపోయింది లే అనుకుంటే సరాసరి ఒక రోజు విసిగిపోయి మనసులో ఆందోళన చెంది నిజం చెప్పాడు. ఏమన్నా తెలుసా, నా బలం తలలో ఉందని నేను అడుగుతున్నాను. సంసోను బలం తలలో ఉందా దేహంలో ఉందా? అర్థమైన వాళ్ళు చెయ్యత్తాను, అర్థం కాని వాళ్ళు ఏమి ఎత్తకండి. సంసోను యొక్క బలం గిరజాలలో ఉందా దేహంలో ఉందా? రెండిటిలోనే లేదు. నిజం, సంసోను యొక్క బలం దేవునితో ఉన్న సంబంధం, అది ఆత్మబలం. మనోడే అనుకుంటున్నాడో తెలుసా, నా బలం గిరజాలలో ఉందని సమాధానం చెబుతుంది. అంటే దాన్ని అక్కడే మనకు తెలిసిపోలేండి. అంటే తన బలం ఎక్కడుందో సంసోనికే తెలియదన్నమాట. నిజమేనండి, చాలా మంది దేవుని స్థానంలో ఉండి వాడబడుతున్నప్పుడు దేవుని కొరకు నిలబడుతున్న అనేక మంది క్రైస్తవులు తన వాడిక తన వరం ఏంటో వారికే తెలియక లోక సంబంధమైన ఆశయాల్లో మగ్గిపోతున్నారు అనేక మంది ఉన్నారు. సంసోను కూడా అదే చేస్తున్నాడు. తన బలం ఏంటో తనకే తెలియదండి, తనకు తెలియకే లేనిపోని సమాధానం అనుకుని సమాధానం కాని జవాబు చెబుతున్నాడు, నా బలం తలలో ఉందని. అంటే దేవుడు తట్టుకోలేకపోయాడండి, సంసోన్ని వదిలేపాడు. గిరజాల్లో ఉందనగానే నాజీర్ అనేది దేవునికి సంసోనికి మధ్యన నిబంధన లాంటిది, ఆ నిబంధనే ఉల్లంఘించేసాడండి. నిబంధన లేనప్పుడు ఆత్మబలం ఇక రాలేదు. వెంటనే అమాయకుడిగా మారిపోయేసరికి శత్రువులు పగరూపంలో వచ్చి మీద పడేసరికి మరలా నేను లేచి విజృంభించదు అనుకున్నాడు. ఏ విజృంభిస్తావు? దేవుడితో బంధం తెగిపోయింది. దేవుడితో బంధం తెగిపోయి ఈసారి నేను మరలా శత్రువుని మట్టి కరిపిస్తాను అనుకుంటున్నాడంటే మనకు అక్కడే అర్థమైపోవాలండి. సంసోనికే తెలియదు తనకున్న వరం ఏంటో. విషయం చెప్పనా, బైబిల్లో ఎక్కడ సంసోను కండల తెలియని వీరుడని బైబిల్ ఒక రెఫరెన్స్ కూడా ఉండదు. సంసోను కూడా సామాన్య మనుషుడండి. సంసోను సామాన్యమైన వ్యక్తి, బైబిల్లో శరీర దారుఢ్యం కలిగిన వ్యక్తి అని బైబిల్ ఎక్కడ లిఖింపబడలేదు. మనిషికున్న బలం దేవునితో ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని ఎప్పుడైతే వదిలేసుకున్నాడో చివరికి తన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. శత్రువులు వచ్చారు, నేల గరిపించారు, తీసుకెళ్లారు. శత్రువులు ముంగిటిలో కూర్చోబెట్టుకుని తిండి కార్యక్రమం పెట్టుకుని సంతోషించడానికి వారు మొక్కిన దాగోను దేవతకి ప్రతిగా విజయాన్ని కేతనాన్ని ఎగరేయడానికి సంసోన్ని ఆశ్చర్యనటుడిగా మార్చేయాలనుకున్నారు. చూసారా, దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకునేసరికి అన్ని జనుల మధ్య వేలనగా నిలబడ్డాడండి. కళ్ళు రెండు పీకేసేసరికి దిక్కు చూసిన పరిస్థితుల్లో సూర్యునికి వెలుగు లేక చీకటిలో తన జీవితాన్ని ఈడుస్తున్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు దేవుని, తండ్రి ఒక్కసారి శత్రువుని జయించడానికి, శత్రువు మీద విజయాన్ని ఎగరవేయడానికి నాకు విషయం కావాలని అడుగుతున్నాడు. ఆ మాట చాలా అవసరమండి. 16వ అధ్యాయం ముగించుకుందాం. 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న ఒక దానిని కూల్చదనన్న ఆలోచనలో ఉన్నాడంటే. ఒక విషయం అడుగుతాను, సంసోను ప్రార్థనలో ఒకటి మనకు కనిపించడం లేదు. తనకు బలం పోయిందని గ్రహించిన ఆయన తన బలం ఏంటో శత్రువుల యొక్క స్థానంలో ఉన్నప్పుడు గమనించాడు. తన పడిపోయిన సమయంలో మరలా నిలబడడానికి అప్పుడు అడుగుతున్నాడండి. ఏమైనా తెలుసా, తండ్రి నేను మరలా విజయకాతనాన్ని ఎగరేయడానికి నాకు ఏమిస్తావో తెలుసా,
తల నువ్వు అనడం లేదు. నేను మరలా విజయగీతను ఎగరేయడానికి నాకు భుజబలా నువ్వు అని అడగడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? నా బలం ఇన్ని రోజులు ఎక్కడుందో నాకు అర్థం ఏంటండి, అది నీలోనే ఉంది. నా బలం నాలో లేదన్న సంగతి నాకు అర్థమైంది, నా బలం నీలో ఉందని తెలిసిన తండ్రి. అందుకే ఒక్కసారి నాకు బలమివ్వా అని అడుగుతున్నట్టు. అంటే ఎప్పుడు అర్థమైంది చూడండి, మొత్తం జీవితం అంతా ఆరిపోయిన తర్వాత అర్థమైందండి. అప్పుడు తెలుసుకున్నాడు మహనీయుడు, అప్పుడు గమనించిన ఆయన, అప్పుడు నేను ఎలా అయినా సరే దేవుడు కొరకు అమరవీరుడిగా నిలబడాలనుకున్నాడు. అంటే దేవుడికి చేసిన ఆ ప్రార్థన నెరవేరడానికి దేవుడు బలమిచ్చేసరికి ఫిలిస్తీయులందరినీ ఒక్కసారి 3,000 మందిని ఆ కోట కింద సమాధి సిద్ధం చేసేసాడు. ఒక విషయం చెప్పనా, దేవుని యొక్క సంకల్పం ఫిలిస్తీయుల్ని ఇశ్రాయేల్ నుండి తీసేయాలన్నది దైవ నిర్ణయం, కానీ సంసోని తెలియకుండానే దేవుని పనిచేసాడండి. అంటే దేవుడు ఒక్కసారి నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వెలా ఉన్నా నీ చెడు క్రియల ద్వారా దేవుని పని జరుగుద్ది, కానీ నువ్వుండవు, నువ్వు నిలబడవు, చివరికి నువ్వు నాశనమైపోతావు. దేవుని కార్యక్రమానికి ముగింపు చెప్పి సమాధికి సిద్ధమైపోతావు. సంసోను జీవితంలో అదే జరిగిందండి. సంసోను పుట్టుక జరిగింది ఫిలిస్తీన్లందరినీ సమాధి చేయాలని, కానీ తెలియకుండానే వివాహ కార్యక్రమంలో 30 మందిని చంపాడు, ఆ తర్వాత పంట పొలాల దగ్గర చంపాడు, ఆ తర్వాత చివరి క్షణాల్లో 3,000 మందిని చంపాడు. ఒక విషయం చెప్పనా, నీ చెడు క్రియలు కూడా దేవుని పనికి అనుకూలంగా మర్చుకోగలడు. సంసోనికి ఆ విషయం తెలియదు. చివరికి ఆయన చేసిన ప్రార్థన ఒక్కటే, నేను పగన తీర్చుకుంటాననుకుంటున్నాడే కానీ దేవుని పని జరుగుతుందన్న సంగతి అప్పటికే అర్థమవలేదండి. దేవుని ఆలోచన వేరు, మనిషి ఆలోచనలు వేరు. ఆ చివరికి చనిపోయిన తర్వాత చరిత్రలో ఎప్పటికీ చనిపోయి అమరవీరుడిగా నిలబడిపోయాడు. ఎందుకో తెలిసే, పశ్చాత్తాపం పడ్డాడు, మారాడు, దేవుని కొరకు నిజమైన సావుని కన్ను తెచ్చుకుని కళ్ళ ముందు నిలబడి దేవుని కొరకు ఆకాశం వైపు కన్నులెత్తి ఆహుతైపోయాడండి. అందుకే చరిత్రలో గ్రంథకర్తలు ఆయన పదే పదే జ్ఞాపకం చేసుకున్నారు. విశ్వాసవీరుల పట్టికలో ఆయన పేరు అంతకే లిఖింపబడింది. ఈ చివరి క్షణంలో ఆ మార్పు లేకపోతే, దేవుని కొరకు ఆ రోజు ప్రాణాన్ని అర్పించకపోతే సంసోను చరిత్ర బైబిల్లోనే చదవకపోదు. ఒక విషయం చెప్పనా, ఆ రోజు దేవుడిలో అడిగినప్పుడు నీ బలం ఎందులో ఉందని అడిగినప్పుడే చెప్పాలండి, నా బలం దేవుల్లో ఉందంటే ఆ తర్వాత సంసోను గురించి వేరేలా చదువుకుందాం. అవునా కదా, నా బలం దేవుడిలో ఉందంటే సంసోను జీవితాన్ని వేరేగా చదువుకుందాం. కానీ మనం అలా చదువుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అది సంసోనికే తెలియదండి. క్రొత్త నిబంధనలు ఉన్న ప్రతి క్రైస్తవునికి పాత నిబంధనలు ఉన్న భక్తులు దృష్టాంతాలు. ఆ రోజు ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఇస్రాయేల్ విడిపించడానికి సంసోను వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు పాపాల నుండి విడిపించడానికి భూమిలో కనుకొచ్చాడు. ఆ రోజు సింహాలను జయించే శక్తి పరిశుద్ధాత్ముడు సంసోనికి ఇచ్చాడు. ఈరోజు సింహాల కన్నా బలమైన ఈ శరీరాన్ని జయించడానికి అదే ఆత్మను దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు. సంసోను కన్నా గొప్పవాడు అపోస్తుడైన పౌలు. ఎందుకో తెలుసా? ఆయన శరీరాన్ని జయించలేకపోయాడు, అపోస్తుడైన పౌలు శరీరాన్ని జయించాడు. ఆయన కన్నా ఈయనే గొప్పడు. క్రొత్త నిబంధనలు ఉన్న స్థానం ఈ కృపాకాలం పాత నిబంధన అన్నిటినీ మించినదండి. ఆ కొలమానాన మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు మనం కొనసాగగలిగితే ప్రతి విషయంలో మనకు అర్థమవుతుంటుంది. ఆ రోజు నాజీరు అంటే ఈరోజు క్రైస్తవుడికి ముంగుర్తు. ఆ రోజు ప్రత్యేకింపబడిన జనాంగం అంటే ఈరోజు పరిశుద్ధమైన క్రైస్తవులు. ఆ రోజు చెడివి త్రాగనివి ఏవి ముట్టుకోవద్దన్నాడంటే ఈరోజు లోక సంబంధమైన దేని జోలికి క్రైస్తవుడు వెళ్ళకూడదు. అందుకే మొదటి యోహాన పత్రికలో చెప్తారు, మీరు లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి, ఒకవేళ మీరు ప్రేమిస్తే మీలో దేవుని ప్రేమ ఉండదు.
ఆ రోజు లోక సంబంధమైన విషయాన్ని ప్రేమించాడు సంసోను. దేవుని ప్రేమకు ప్రతిరూపమైన పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. ఈరోజు కొత్త నిబంధనలో మరలా మనం లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తే మనలో కూడా దేవునికి ప్రేమకు ప్రతిరూపమైన పరిశుద్ధాత్ముడు మనలోనూ ఉండడండి. సంసోను జీవితం సమాజానికి నిలబెట్టు సాక్ష్యం. ఆ రోజు అమరుడిగా అయ్యాడు, ఈరోజు ఇప్పటికీ అమరత్వం కలిగి మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఎందుకో చెప్పనా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనం లేకుండా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదన్నాడు. ఆ మాటలోనే ఉందండి, ఇంకా అనుభవించలేదు అన్నాడంటే ఇంకా వారు బ్రతికి ఉన్నారు, అది అమరత్వం అంటే. ఇంకా ఎక్కడున్నారు? పరదేశంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు. అలా అమరుడిగా నువ్వు నేను మారాలి అంటే వారు తొక్కిన తప్పటడుగులు మరలా మనం వేస్తే సంసోనునైనా క్షమించి మరలా అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు నరకానికి జారిపోతే యేసు రక్తం కూడా నిన్ను నరకం నుండి రప్పించలేదు. జాగ్రత్త, సంసోనులా ప్రారంభ దశలో ఉంటావు, సంసోను ముగింపు దశలో మహా అమరవీరుడిగా నిలబడతావు. రెండు నీ చేతిలో ఉన్నాయి. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ గ్రంథం నుండి అనేక సంగతులు మేము ధ్యానించుండగా సంసోను యొక్క జీవితం ఈరోజున్న సమాజానికి ప్రతి తరానికి ఒక మంచి సాక్ష్యం తండ్రి. మీరు ఇచ్చిన వరాన్ని ఆ కృపని మీరు తెలియక, మీ యొక్క బాధ్యతను తెలియక లోక సంబంధమైన విషయాల వైపు ఎలా మనసుని పెట్టి మీకు ఎలా దూరమే అయిపోవడం మీ కుమారుని గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ఈ తరానికి మాకు మంచి సాక్ష్యం కనబడుతున్నాడు తండ్రి. మరలా అలాంటి విషయాలు ఈ భూమి మీద మేము జరిగించకుండా కేవలం దానికన్నా విలువైన కాలమైన కృపాకాలంలో మీ కొరకు అసూలు భాష అమరవీరుడుగా ఈ భూమి మీద మా బ్రతుకును కొనసాగించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. తర్వాత చెప్పిన మా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. విలువైన సంగతులను సమాజానికి అందించి ఇంకనూ అనేక మంది విశ్వాసాన్ని 100 రెట్లు పెంచడానికి విలువైన మాటలు తన ద్వారా అందించండి తండ్రి. లోక సంబంధమైన ఏ విషయాలు మేము మాట్లాడకుండా కేవలం మీరు ఇచ్చిన గ్రంథం నుండి ప్రతి మాటను మేము ధ్యానిస్తూ మా విశ్వాసాన్ని ఇంకా పెంచుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడుతూ మీరున్న లోకానికి మేము రావడానికి మాకు మార్గాన్ని ఇంకా సిద్ధం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఆశయ సాధనలో వసూలు పాసిన అమరవీరుడిగా సంసోను చరిత్రలో నిలిచిపోయాడని ఆ సంసోను జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ మూలదారులుగా కాక మూలదారులను సమయంలో చేసుకుంటూ దేవుని పనిలో కొనసాగాలని బ్రదర్ టీ జేమ్స్ గారి ద్వారా మొదటి వర్తమానంగా మనం ఉన్నాం. ఈ సమయంలో మహాకార్యక్రమాల నిర్వహణ అనేది భారీ వ్యయ ప్రయాసాలకు కోరుకున్నది కనుక ఈ సభలో నిర్వహిస్తున్న వారు వారికి కలిగి చేస్తున్న కార్యక్రమాలు అయితే కాదు, కానీ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ఉన్నతమైన జ్ఞానాన్ని ఉన్నతంగానే ప్రపంచానికి అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కనుక ఈ కార్యక్రమానికి మేమంత సహాయంగా కానుకల సేకరణ జరుగుతుంది. సహకరించాలనుకున్న వారు పిల్లలు కానుకలు తీసుకోవడానికి సేకరించడానికి కౌరులు తీసుకుని వస్తున్నారు, వారికి సహకరించాల్సిన ప్రేమపూర్వకంగా నమోదు చేస్తున్నాం. అలాగే కానుకల సేకరణ జరుగుతూ ఉండగా ఒక ప్రత్యేకమైన వీడియో పాటను మరల మీద వేయడం జరుగుతుంది కనుక వాలంటీర్స్ త్వరపడి త్వర త్వరగా కార్యక్రమాలు ముందుకు జరిపించవలసిందిగా కన్వీనర్స్కు అలాగే వాలంటీర్స్కు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రత్యేకమైన వీడియో పాటను వీస్తుండగా తిరగించవలసిన ప్రేమపూర్వకంగా నమోదు చేస్తున్నాం. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది, తల్లి వేదనతో విలవిల్లాడిపోయింది. కడుపు కోసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. ప్రసవ వేదన మరిచిపోయిన ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుని మురిసిపోయింది. అడ్డాలలో చేరిన ఆ బిడ్డకు కొన్నాళ్లకు గడ్డం పెరిగింది. గడ్డం పెరిగిన తర్వాత అదే బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగింది.
కోతను భరించిన ఆ తల్లి ఈనాడు ఈ గుండె కోతను భరించలేకపోయింది. ఒక బిడ్డ అడ్డం తిరిగితేనే, ఒక తల్లికి గుండె కోత అయితే కోట్ల మంది బిడ్డలు ఒకేసారి అడ్డం తిరిగితే కలలు కల్లలైతే కంట నీరు రాదా. Yeah.